Hi, hello friends. Welcome back to our village server YouTube channel. Manam ee roju ground truthing ante resurvey village start kaakamundu ground truthing ki velladaniki notice lu e vidhanga manam prepare chesukochu ade mana output proforma 6a nunchi mana tahsildar logins nunchi e vidhanga download chesukoni notices form 20 e vidhanga generate cheyalanedi manam ee video lo nerchukobothunnam. Munduga manamu mana తహసీల్దార్ వెబ్లైన్ టూ లాగిన్ నుంచి మన యొక్క అవుట్పుట్ ప్రొఫార్మా 6A ని ప్రింట్అవుట్ తీసుకోవాలి, ఎక్సెల్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా డిస్ప్లే అయితే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ బ్లాంక్స్ అని వస్తాయి, నేను ఆ బ్లాంక్స్ అన్ని కూడా క్లియర్ ఫిల్టర్ పెట్టేసి డిలీట్ చేసేసాను. డిలీట్ చేసుకున్న తర్వాత మనకు సేమ్ 6A ఏ విధంగా అయితే అడంగల విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు ఇది అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇందులో మనకు రైతుల యొక్క మొబైల్ నెంబర్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇవి మనకు కొంచెం హెల్ప్ కావచ్చు. ఎందుకంటే కొందరు అమెరికాలలో, కొందరు హైదరాబాద్, సమ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో, డిఫరెంట్ స్టేట్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి ఆధార్త లింక్ పైన మొబైల్ నెంబర్ ఉంటే మనకు కొంచెం యూస్ఫుల్గా అనేది ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము ముఖ్యంగా మనము ఈ నోటీసెస్ ఫామ్ 20 అంటే రీసర్వే కండక్ట్ చేస్తానికి, రీసర్వే జరగడానికి ముందు మనము గ్రామ సభ కండక్ట్ చేసుకొని ఫామ్ 19 ద్వారా గ్రామ చావీలలో గ్రౌండ్ రూతింగ్ జరుగుతుందని చెప్పి మన గ్రామ సచివాలయాలలో అలాగే రచమండల దగ్గర మనము ఫామ్ 19 నోటీస్ అనేది పేస్ట్ చేస్తాము. తర్వాత మనము ప్రతి ఒక్క రైతుకి ఇండివిజువల్గా మనకు నోటీసులు పంపించడానికి గ్రౌండ్ రూతింగ్ నోటీసెస్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాము. మనకు ఆల్రెడీ ఇచ్చిన ఫామ్ 20 ఎక్సెల్ షీట్లో సర్వే నెంబరు, ఖాతా నెంబరు, భూ యజమాని పేరు, తండ్రి పేరు, మొబైల్ నెంబరు, వారి యొక్క సంతకం. మనం మ్యాక్సిమం రైతులకు నోటీస్ ఇచ్చేటప్పుడు మొబైల్ నెంబరు మన దగ్గర ఉండకపోవడం వల్ల కొందరికి చెప్పలేకపోవడం కానీ విఆర్ఎల్ కూడా కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు ఊళ్ళో లేని వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి మనము ఫస్టే ఇక్కడ ఒకవేళ మొబైల్ నెంబర్ కానీ వేసి విఆర్ఐస్ కానీ ఇచ్చి పంపించామంటే, వాలంటీర్స్ కానీ ఇచ్చామంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి కొంచెం త్వరగా వీలవుతుంది. సో మనము మన ప్రొఫార్మా 6A అవుట్పుట్ నుంచి మనము సర్వే నెంబరు కాపీ చేసుకున్నాము. కాపీ చేసుకొని సపరేట్ షీట్లో ఇదే నోటీస్ అనే ఎక్సెల్లో సబ్స్క్రిప్ట్ షీట్లో పేస్ట్ చేసుకున్నాము. తర్వాత ఈ విధంగా మనం ఏదైతే ఒక సపరేట్ ఎక్సెల్ షీట్లో అనేది ప్రిపేర్ చేసుకున్నామో ఆ ఎక్సెల్ షీట్లో ముందుగా మనం సర్వే నెంబర్ స్పేస్ చేసుకోవాలి. తర్వాత మనకు ఏదైతే నోటీస్లో మనకు ఏమవసరం ఉంది, ఖాతా నెంబరు, అలాగే పట్టాదారు, పట్టాదారు యొక్క తండ్రి పేరు. ఇవన్నీ కూడా మనము సపరేట్గా ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత మనకు కావాల్సింది ఏంటిది, మొబైల్ నెంబర్, అలాగే మొబైల్ నెంబర్ని కూడా ఇక్కడ నుంచి పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈ సర్వే నెంబరు, అలాగే ఖాతా నెంబరు, పట్టాదారు పేరు, రైతు పేరు, మొబైల్ నెంబర్ అనేది కాపీ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించి నా సబ్ డివిజన్ నెంబర్స్ ఒకవేళ ఉండాలి అనుకుంటే ఉండివ్వండి, లేదు అవసరం అనుకుంటే ఫిల్టర్ పెట్టేసి ఈ ఖాతా నెంబర్స్ పెట్టేసి అన్ని డిలీట్ చేసేయండి. సో ఇప్పుడు మనము ఫర్ సపోజ్ ఒక రోజుకి ఒక 20 సర్వే నెంబర్స్ ఆర్ ఒక 10 సర్వే నెంబర్స్ మనము రేపు జీటీకి మనము నోటీసులు ఇవ్వాలనుకుంటున్నాము. సో అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఈ విధంగా రెడీ అవుతుంది. తర్వాత రో హైట్ దాని తగ్గట్టుగా
నారో హైట్ అనేది సెట్ చేసేసుకోండి. సో మనకు ఎంతైతే అవసరమో ఆ కాలమ్స్ అన్ని పెట్టేసుకొని మిగతా కాలమ్స్ డిలీట్ చేసేసుకోండి. సో దీని తర్వాత మన ఏ మండలం అయితే ఆ మండలము, ఆ గ్రామం పేరు, మరియు ఏ సరైన సరంబడి ఇస్తున్నారో అదంతా డేటా రాసుకొని ఈ విధంగా ప్రిపేర్ అయితే చేసుకోండి. తర్వాత సెలెక్ట్ చేసి ఈ విధంగా మనం నోటీస్ అనేది జనరేట్ చేసుకొని మనము సేవ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం దీన్ని అట్లానే సేవ్ చేసుకొని అలాగే ఇంకా రేపటికి ఎన్ని కావాలో అదే విధంగా 20, 30 సర్వే నెంబర్స్ కూడా ఇదే విధంగా మనము ఇదే ఎక్సెల్ షీట్లో మనం తయారు చేసేసుకొని కంప్లీట్గా మనము ఈ నోటీస్ని సర్వేయర్ సంతకం చేసేసి విఆర్ఏ ద్వారా మనము నోటీసెస్ అనేవి పంపించేసుకోవచ్చు. ఇంతే అండి, కొంచెం సింపుల్ ఇది టాస్క్. కాకపోతే మొబైల్ నెంబర్ మనకి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ మొబైల్ నెంబర్ కరెక్టా కాదా అనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఒకవేళ తప్పు అయినట్టయితే అక్కడ మొబైల్ నెంబర్ తీసేసి వెంటనే పైన అని కింద కానీ వాళ్ళ మొబైల్ నెంబర్ రాసుకుంటే కాస్త యూస్ఫుల్గా ఉంటుంది. అది ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మనకు రీసెర్వేకి ఏవైతే వీడియోస్ ఉపయోగపడతాయో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.